వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ సమర్పించు. స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులకును అలాగే పరిశుద్ధ సంఘములకు ప్రభు పేరట శుభములు. దేవుని నామమునకు స్తోత్రం. మరి సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినము మట్టలాదివారం. మరి లోకమంతా కూడా, ప్రపంచమంతా కూడా ఈ దినమున పరిశుద్ధ సంఘములు, దేవుని బిడలు, మరి దేవుని నామమును ఎరిగినటువంటి వారు ఈ దినమున మట్టలాదివారంగా మరి తప్పక దానిని మరి పాటిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఆ సందర్భంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట ఉంది. ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోరుకొని రండి, అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ దినమున నా తండ్రి, సర్వలోకము నా ప్రభువా, ఈ దినమున నా తండ్రి, నాయనా నా ప్రభువా, సిలువ కార్యమునకు ముందుగా ఈ దినము మట్టలాదివారంగా నా తండ్రి ప్రతి ఒక్కొక్కరూ ఏర్పాటు చేసి దాన్ని నా తండ్రి నాయనా పాటిస్తూ ఉంటుండగా, నా తండ్రి సందర్భంగా పరిశుద్ధ లేఖనముల్లో నుండి నీ వాక్యమును ధ్యానించుచుంటుండగా, పరిశుద్ధాత్మ దేవా నీ ఆత్మకార్యం నాయన అందరిలో జరిగించమని, నీ దాసురాలు మరుగుపరచమని, దేవ వినుచున్నటువంటి నా ప్రియ బిడ్డలందరికీ నీ ఆత్మకార్యం మీరు జరిగించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మనం ఈ సమయంలో మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల అనేటటువంటి మాట చూస్తాం. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అనేటటువంటి మాట అప్పుడు ప్రభువారు తమ శిష్యులతో మరి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 11వ అధ్యాయంలో వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవుల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు అన్నాడు. యెరూషలేమునకు సమీపంగా ఆ ఒలివ కొండ దగ్గర ఉన్నటువంటి బేత్పగే బేతనియ బీదల నివాసం. దేవుని స్తోత్రం. మరి ఆరోగ్యపు టిల్లు అని మంచి పేర్లు ఉన్నాయి. అంజూరపు పండ్ల ఇళ్ళు అని. మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు, నా ప్రభు ఆ స్థలానికి వచ్చినప్పుడు ఒక అద్భుతకరమైనటువంటి కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దినము ఆదివారం, మట్టలాదివారం అన్నారు పెద్దలందరూ. దాన్ని మట్టలాదివారంగా దాన్ని ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం. ఒక కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లకు అద్భుతకరమైన విడుదల కలిగినటువంటి సందర్భం ఇది. చాలా మహిమకరమైనటువంటి ఆ యొక్క మాటలు. దేవుని స్తోత్రం. నా ప్రభువారు ఈ లోకంలో మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకంలో సంచారం చేసినప్పుడు కట్టబడినటువంటి ప్రతి నా వ్యాధిని, కట్టబడినటువంటి బంధింపబడినటువంటి ప్రతి సాతాను శక్తులను, బాధిస్తున్నటువంటి సాతాను శక్తులను, అలాగే భయంకరమైన పాపకోపంలో ఉన్నటువంటి వారిని, అలాగే దయ్యముల బారి నుండి, పాపముల బారి నుండి, రోగముల బారి నుండి విడిపించడానికి సర్వశక్తి కలిగిన దేవుడని ఆయన నిరూపించుకున్నాడు. ఆయన దేవాది దేవుడు, ప్రభులకు ప్రభు గనక. దేవుని స్తోత్రం. ఈ చిన్న సంగతి మనకి మనం చూచినట్లయితే కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల అది అక్కడ అంటున్నాడు కదా అయ్యా, మరి ఏమైనా తోలడానికి ఏమైనా అక్కడ ఏమైనా అంటారేమో అంటే అక్కడ అంటున్నాడు ఎవరేమనరు. అందుకు శిష్యులు అడుగుతున్నారన్నమాట, అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడు. దేవుని స్తోత్రం. ఈ సందర్భం చాలా ఆశీర్వాదకరమైంది, మహిమకరమైంది. మరి కట్టబడి ఉన్నటువంటి గాడిద ఎవరంటే ఈ దినములో ఈ లోకములో ఉండేటటువంటి దేవుని ప్రజలే. అనేకమైనటువంటి పాప బంధకముల చేత అనేకమైనటువంటి కట్టుబాట్లు, మానవులు కట్టిన కట్లు ఉన్నాయి, అలాగే తమకు తాము కట్టుకున్నటువంటి కట్లు కూడా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. ఆ కట్ల నుండి విడిపించినటువంటి సర్వశక్తి కలిగినటువంటి నా ప్రభు నామమునకే మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం.
కనుక ఇక్కడ గాడిదను దేవాది దేవుడు దాన్ని ఎక్కి యేసు ప్రభు వారు దాని మీద కూర్చుండెను. ఆ గాడిద పిల్లను యేసునద్దుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగునను పరిచిరి అని అనేటటువంటి మాట. గాడిద నిషేధింపబడింది, గాడిద నిషేధింపబడింది, గాడిద నిషేధింపబడినటువంటి గాడిదను ఆయన ఆ కూర్చొని ఆయన ఏం చేస్తున్నారన్నమాట, ఆ యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. అక్కడ జకరియా గ్రంథం 12వ అధ్యాయంలో చక్కని మాట వ్రాయబడింది. 9వ వచనములు అంటున్నాడు కదా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడినై గాడిదను గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకరియా ప్రవక్త అయినటువంటి జకరియా యేసు ప్రభువారు ఇంకా భూమి మీదకి రాకముందే ముందుగానే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రవచించాడు. ఆయన గాడిదను మరి విడుదల పరుస్తాడని, గాడిద పిల్లను ఎక్కొస్తాడని. సహజంగా రాజులు ఏం చేస్తారన్నమాట, రథాల మీద ఎవరి వారు చాలా ఘనమైన రీతిగా ఈ లోకంలో సంచరించి వారు తమ యొక్క ఘనతను చాటి చెప్పుకుంటారు. కానీ గాడిద నిషేధింపబడినటువంటి గాడిదను కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది చాలా విచిత్రమైనటువంటి మరి సంగతి, ఆశ్చర్యపరిచేటటువంటి సంగతి. నిర్గమాకాండం 13:13 అంటున్నాడు కదా గాడిద, అక్కడ 13:13 ఉందన్నమాట. 13:13 చక్కగాని మాట మరి సెలవిచ్చాడు, కనాను దేశంలోనికి చేరిన తర్వాత ప్రతి తొలుచూలు పిల్లను 13:13 నిర్గమాకాండం 13:13 అక్కడ అన్నాడు, ప్రతి తొలుచూలు పిల్లను యెహోవాకి ప్రతిష్ఠించాలి, వానిలో మగ సంతానము మరి యెహోవాదగును, ప్రతి గాడిద పిల్లను వెలిచి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి, అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను అనేటటువంటి మాట మరి నిర్గమాకాండం 13:13 చాలా స్పష్టంగా వ్రాయబడింది. ప్రతి తొలుచూలు పిల్ల పశువులలో ఎవరిదన్నమాట, అది దేవునిది, జ్యేష్టమైంది, మొట్టమొదటి సంతానం దేవునిది గనక అది. ఒకవేళ గాడిద పిల్ల గురించి చెప్పబడినటువంటి మాట పశువుల సంతతిలో ప్రతి తొలుచూలు పిల్లను దేవునికి ప్రతిష్ఠించాలి, వానిలో మగ సంతానము యెహోవాదగును, మరి గాడిదను దేవునికి ప్రతిష్ఠించడానికి అది అపవిత్రమైనటువంటి జంతువు, అలాంటప్పుడు అది ప్రతిష్ఠింపబడడానికి వీలు కాదు గనక దాని బదులు గొర్రె పిల్లను తీసుకొచ్చి ఏం చేయాలంట, ప్రతిష్ఠించాలట గొర్రె పిల్లను. గాడిద స్థానంలో గొర్రె పిల్లను ఏం చేయాలన్నమాట, దేవునికి ప్రతిష్ఠించాలి, అట్లు దానిని విడిపించని ఎడల ఏమండి ఆ యొక్క గాడిద యొక్క మెడను విరగదీయాలట. తొలుచూలు గాడిద ఒకవేళ గొర్రె పిల్ల గాడిద బదులు గాడిద స్థానంలో గొర్రె పిల్లను ప్రతిష్ఠిస్తే పర్వాలేదు, ఒకవేళ గొర్రె పిల్లను పెట్టి అక్కడ దానిని విడుదల పరచకపోతే ఏమవుతుందన్నమాట, ఆ గాడిద యొక్క తలను విరగొట్టాలి. ఇక్కడ చాలా మంచి సాదృశ్యం మనం దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. గాడిద ఎవరంటే మరి నీచమైనటువంటి మరి లోకములో తిరిగేటటువంటి మనుషులు వారు గాడిదకు పోల్చబడ్డారు. నా ప్రభు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లయ్య ఉన్నాడు దేవుని స్తోత్రం. గనుక ఆ విధమైనటువంటి గాడిద బదులు గొర్రె పిల్ల వధింపబడడం అనేటటువంటిది అది ఎంత చేయని నేరానికి ఏమండి దానికి సంబంధించినటువంటి పద్ధతే విధానమే కాదు, కానీ గాడిద స్థానంలో గొర్రె పిల్ల అక్కడ సంహరింపబడడం అనేటటువంటిది మరి చాలా విచారకరమైనటువంటి సంగతి. గనక మరి జకరియా ప్రవక్త ప్రవచించిన రీతిగా ఆయన గాడిదను గాడిద పిల్లని ఎక్కొస్తా ఉన్నారు, ఆయన దీనుడై ఆయన దేవాది దేవుడు మరి పరిశుద్ధుడైనటువంటి నా ప్రభు సర్వశక్తి కలిగిన మహోన్నతుడైన నా దేవుడు ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఇంటికి ఒక గొర్రె, కుటుంబానికి ఒక గొర్రె ఏమండి, అలాగే జనాంగమునకు ఒక గొర్రె, అలాగే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆది కాండము నుండి గొర్రె పిల్ల గురించి చాలా సవిస్తరంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. గనక గాడిద స్థానములో గొర్రె పిల్ల మరి చనిపోవడం అనేటటువంటిది అర్పించవలసిన విధానాన్ని చూస్తే ఆ గొర్రె ఎవరన్నమాట, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయన సిలువలో వేలాడి ప్రతి పాపి కొరకు
ప్రతి పాపము యొక్క ఆ యొక్క ఆ విడుదల కొరకు నా ప్రభు ఆయన మన కొరకు సిలువలో బలియాగమై మనకు గొప్ప విడుదల కలుగు చేశాడు. నరజాతి నశించుచున్నటువంటి నరజాతి పాపకూపములో ఉండి పొర్లాడుతున్నటువంటి పాప కూపములో ఉండి నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు ఆయన నోరు తెరవని గొర్రెపిల్లగా ఆయన ఏ పాపము చేయనటువంటి నా దేవుడు ఆయన గొర్రెపిల్లగా వధింపబడవలసి వచ్చింది. గనుక అక్కడ యేసు ప్రభువారు ముందుగానే జకర్యా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ యొక్క మాట ప్రకారంగా యేసు ప్రభువారు మార్కు సువార్త 11వ అధ్యాయంలో సెలవిచ్చినటువంటి మాట, కట్టబడిన ఒక గాడిద ఉంది దాన్ని విప్పుకు రండి. అక్కడ ఎవ్వరూ దాని మీద ఎక్కలేదు. అక్కడ యజమాని అడుగుతాడు, ఒకవేళ ఎందుకు విప్పుతున్నారంటే ఇది ప్రభువునకు కావలసిందని. ఈ మాట నీ కొరకే, దేవుని స్తోత్రం, నా కొరకే. నేను ప్రభువుకు కావలసినటువంటి దానను, నువ్వు ప్రభువునకు కావలసినటువంటి వాడవు, ప్రభువునకు కావలసినటువంటి దానము. దేవుని స్తోత్రం. సాతానుడు అనేక రకములైనటువంటి కట్లు కట్టి దేవునికి చెందకుండా, దేవునికి మహిమ రాకుండా నీ కొరకు స్మరణించినటువంటి యేసయ్య యొక్క త్యాగాన్ని నీ దృష్టికి తీసుకురాకుండా ఈ లోక పాపముల చేత నిన్ను బంధించి నిన్ను ప్రతి విషయంలో కూడా కట్లు, యేసు యొక్క మహిమను చూడకుండా కళ్ళును కట్లు, అలాగే దేవుని యొక్క మాట వినకుండా చెవికి కట్లు, దేవుని కొరకు పరుగులెత్తకుండా కాళ్ళకు కట్లు, దేవుని కార్యాలు చక్కబెట్టకుండా చేతులకు కట్లు, అన్ని కట్లే. మానవునికి అన్ని కట్లే, కట్లు కట్టి మనిషిని బంధించి వాడి యొక్క స్వాధీనంలో పెట్టుకున్నాడు. కానీ నా ప్రభు మనుషు కుమారుడుగా ఈ లోకంలోనికి తన ప్రాణాన్ని అర్పించడానికి, శిలువయాగం చేయడానికి ముందుగా ఆ చేసినటువంటి ఈ యొక్క కార్యము ఎంత మహిమకరమైంది, అది ప్రభువునకు కావలసింది అన్నాడు దేవుని స్తోత్రం. గనుక ఆ కట్లు విప్పుతుంటే ఎవరు ఏం మాట్లాడలేదు. గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నావని వారు అడిగితే అందుకు శిష్యులు అన్నారు, యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి అన్నాడు. గనక దేవుని చేతిలో నీ కట్లు విప్పితే అప్పుడు నువ్వు నిరాటంకంగా దేవునిలో ముందుకు సాగగలవు. దుష్టుడైనటువంటి అపవాది కట్టినటువంటి కట్లు విడదీసుకోవడానికి ఇదే మంచి సమయం. దేవుని స్తోత్రం. అందుకనే ఈ దినమున చాలా గొప్ప కార్యం, మరి ఈ దినమును మనం ధ్యానించవలసి ఉంది. దేవుని స్తోత్రం. గనక విప్పిన తర్వాత ఆ గాడిద మీద ఎక్కారు యేసు ప్రభువారు. ఎక్కిన తర్వాత వారు ఏం చేస్తున్నారన్నమాట, చాలా చక్కని మాటలు. మరి పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్తలో కూడా వ్రాయబడి ఉంది, గాడిద అది ఎంత సంతోషిస్తూ ఉంది, ఆనందిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. గాడిద పిల్ల దేవుని సన్నిధిలో దీనురాలయ్యిందట. పనికి మాలినటువంటి గాడిదకు ఎంత ఘనత. దేవుని స్తోత్రం. నిజమే, నీచాతి నీచమైనటువంటి పాప జనాంగమును మరి ప్రభువారు విడిపించినప్పుడు వారు గనులుగా, మరి పరిశుద్ధులుగా, నీతివంతులుగా, యథార్థవంతులుగా మార్చబడ్డానికి గల కారణం ఏంటంటే దేవుడు ఆయన పరిశుద్ధ మరి రక్తము చేత విమోచించుకొని మరి ఆయన పాపికి గొప్ప విడుదలను కలుగు చేశారు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ పట్టణంలోనికి గాడిద ప్రవేశించకూడదు, కానీ యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ యొక్క గాడిద మీదకి ఎక్కారో అక్కడ అంటున్నాడు అన్నమాట, ఆ ఎక్కినప్పుడు వారు వెంటనే వారు వస్త్రాలు తీసుకొచ్చారు, వారు ఆ దారి పొడుగున బట్టలు పరిచారు, తమ పొలములో నరికిన కొమ్మలు పరిచారు. ముందు వెళ్ళుచున్న వారు, వెనుక వచ్చి చుండినటువంటి వారు, జయము ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అనేటటువంటి మాట మనము చూస్తాం. అక్కడ అన్నాడు జయము జయము జయము, సర్వోన్నతమైన స్థలములలో జయమని చెప్పి అక్కడ వారు హల్లెలూయా, దేవుని యొక్క సన్నిధిలో వారు పాటలు పాడినట్లుగా మనం చూస్తున్నాం. హోసన్నాకి జయం, లూకాసు వార్తలో వ్రాయబడినటువంటి ఆ యొక్క మాటలో ఉందన్నమాట, హోసన్నాకి జయము జయము జయము. ఎంత గొప్ప జయమును గుర్చి అక్కడ వారు స్తుతించి పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హోసన్నాకి జయమని చెప్పి అక్కడ మరి వారు దేవునిని స్తుతిస్తూ ఉన్నారు, దేవునిని స్తుతిస్తూ ఉన్నారు, ఎంతగా దేవునిని మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. అది మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాట ఇదన్నమాట, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. అది 118వ కీర్తన 26వ వచనంలో కూడా మరి కీర్తనకారుడు ఈ మాటను ముందుగానే వ్రాశాడు, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయచుండ్రి. ఫుట్నోట్లో ఉంది హోసన్న, మూల భాషలో ఏమన్నాడనమాట, హోసన్నాకి జయం. వారందరూ కూడా, అంతమంది పిల్ల పాప పెద్దలు అందరూ కూడా యెరూషలేం ప్రవేశం చేస్తూ ఉన్నారు. అందుకనే మట్టలాదివారం అన్నారండి,
ఆ పాత మట్టలు తీసివేసి క్రొత్త మట్టలు పట్టుకొని చిన్నపిల్లలతో కొంతమంది మరి దేవుణ్ణి స్తుతిస్తూ వీధి వీధికి తిరుగుతూ ఉంటారు ఈ దినాన్ని. గనక ఇక్కడ చెప్పబడినటువంటి మాట, వారు హోసన్నాకి జయం, హోసన్నాకి జయం అని చెప్పి వారు ఏం చేస్తున్నారనమాట, యెరూషలేము ప్రవేశం చేసినట్లుగా చూస్తున్నాం. నిజంగా మరి నిషేధింపబడినటువంటి గాడిద యెరూషలేము ప్రవేశం చేయకూడదు, కానీ నా ప్రభు ఆ గాడిద మీద ఉండడంతో గాడిద మీద ఎక్కినటువంటి మెస్సయ్య అక్కడ అంటున్నాడు, హోసన్నా హోసన్నా హోసన్నా. హోసన్న అంటే యెహోవా ఆలకించును, లేక యెహోవా రక్షించమని ప్రార్థించడం అన్నమాట. హోసన్న నన్ను రక్షింపుము అనేటటువంటి మాట మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనంలో కూడా వ్రాయబడింది. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. అపోస్తలులందరూ కూడా ఈ మాటను వారు మరి ఉదహరించారు. దేవుని స్తోత్రం. యేసుప్రభు వారు మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు అందరూ హోసన్నాకి జయమన్నారు. హోసన్న అంటే అర్థం ఏంటనమాట, యెహోవా ఆలకించను, యెహోవా అయా రక్షించండి అని. ఆ జనమంతా కూడా, జనసమూహం అంతా కూడా అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళు చుండిన వారును, వెనుక వచ్చి చుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేస్తూ ఉన్నారు. పట్టణం అంతా కూడా ఎంత ఆనందిస్తూ ఉంది, ఎంత సంతోషిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. పట్టణం అంతా కూడా యెరూషలేములు గాడిదనెక్కి యేసు ప్రభువారు ఆయన మరి ఊరేగుతూ ఉన్నారనాలా. దేవుని స్తోత్రం. పనికి మాలినటువంటి గాడిదకి ఎక్కడ లేనటువంటి ఘనతను ఇచ్చినటువంటి నా దేవుడు. అలాగే మనము మరి నిరాకరింపబడిన వారం, ఏ విధమైనటువంటి ఘనత, మంచితనం, పరిశుద్ధత, నీతి లేనటువంటి వారం. తను ఈ కట్లు విప్పినప్పటికీ ఎనలేనటువంటి ఆధిక్యతను ప్రభు ఆయన కృపను బట్టి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించారు. యేసయ్య దాని మీద కూర్చున్నారు. ఆ గాడిద పిల్ల తమ బట్టలు వేసి మరి అక్కడ రెండు రకాలుగా ఉంది. ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేస్తే దాని మీద యేసు ప్రభు వారు కూర్చున్నారు. బట్టలు వేసి కూర్చున్నటువంటి యేసు ప్రభు వారు ఆ గాడిద నడుస్తూ ఉంటే దాని కాళ్ళ క్రింద అక్కడ దారి పొడుగున ఆ వస్త్రాలు పరిచేరండి. దేవుని స్తోత్రం. యేసయ్యను మోసినటువంటి గాడిద ఎంత విలువైంది. మరి నిజముగా గాడిద బదులు గొర్రె పిల్లను సంహరించాలి, కానీ ఆ మెడ విరగదీయబడవలసినటువంటి గాడిదకు ఎంత ఘనతనిచ్చాడు. దేవుని స్తోత్రం. గనక ఈ సంగతి నీ జీవితంలో, నా జీవితంలో కూర్చుండి, ప్రభువా నేను పనికి మాలినటువంటి వాడను, నేను పనికి మాలినటువంటి దానను, కానీ నన్ను ఇంత గొప్ప ఉన్నత స్థితికి తోడుకొచ్చావు నాయన. పాపంపై జయమిచ్చావు, లోకంపై జయమిచ్చావు. నా యొక్క వ్యక్తిగత జీవితంలో అనేకమైనటువంటి కట్లు, సాతానుడు రోగం చేత కట్లు కట్టాడు. రోగం చేత అక్కడ లాజరు చనిపోయినప్పుడు కట్లు కట్టి సమాధి చేశారండి. అప్పుడు యేసు ప్రభువారు 4 దినములు అయిపోయినటువంటి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువారు అన్నారు, లాజరు బయటికి రమ్మని. ఆయన నోట మాట తన వాక్కును పలికినప్పటికీ కట్లు కట్టబడినటువంటి లాజరు బయటకు వచ్చాడు. యేసు ప్రభువారు అంటారు, యోహాను సువార్తలు అన్నాడు కదా, ఏమన్నాడు, కట్లు విప్పి పోనీయండి అన్నాడు. కట్లు విప్పగలిగిన వాడు, కానీ మనుషుడు కట్టిన కట్లు మనుషుడే విప్పుకోవాలి. మనుషుడు కట్టిన కట్లు కొంతమంది మనుషులు కడతారు, కొంతమంది తమకు తామే కట్టుకుంటారు, మరి కొంతమంది కొంతమందిని సాతానుడు కట్లు కట్టి కదలనీయకుండా చేస్తూ ఉంటాడు. మరి సాతానుడు ఏ కట్లు చేత నిన్ను కట్టి బంధించాడో, మందిరానికి రాకుండా, దేవుని స్తుతించకుండా, నీ నోటిని దేవుని మహింపరచకుండా, దేవుని సంగతులు చూడకుండా, నీ కన్నులను దేవుని కొరకు పరుగులెత్తకుండా, దేవుని కొరకు ప్రయాసపడకుండా, పరిశుద్ధతలో జీవించకుండా ఉండడానికి ఏ పాపపు కట్ల చేత నిన్ను బంధించుంచాడో. దేవుని యొక్క వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి వారలారా, ఏ కట్లు నిన్ను బంధించి దేవుని కొరకు ముందుకు సాగకుండా మరి ఆటంకపరుస్తూ ఉన్నావో, మనము ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ధ్యానించుకోనవలసింది వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో భారవాహక గాడిద
అని మరి ఆ జకర్యా గ్రంథంలోనుంది. అలాగే మత్తయి సువార్తలో కూడా చక్కగా వ్రాయబడింది, ఆయన భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి అన్నాడు. భారవాహిక అంటే గాడిదకు మరి ఒక పేరు అన్నమాట దేవుని స్తోత్రం. భారవాహక మనగా గాడిద అన్నమాట. ఐగుప్తు దేశంలో నుండి అనేకమైనటువంటి గాడిదలు కనానుకి చేరాయటండి. ఇస్రాయేలీల చరిత్రలో చూస్తే ఇస్రాయేలీలు భారవాహకములు వాడేవారన్నమాట. వారు భారవాహకం అంటే బరువులు మోసేటటువంటిది అని. మగగాడిద ఏం చేస్తుందన్నమాట, బరువులు మోస్తుంది. ఆడగాడిద ఏం చేస్తుందన్నమాట, అది ఆ యొక్క ఆ మగగాడిదేమో బరువులు మోస్తే ఆడగాడిద ఏం చేస్తుందన్నమాట, అది చాలా మరి వాహనాలుగా ఉంటుందన్నమాట. ఆడగాడిద ఏం చేస్తుందన్నమాట, దాని మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటారు. భారవాహక మనగా గాడిదన్నమాట. దేవుని స్తోత్రం. బరువులు మోసేటటువంటిది గార్దవం. పశువుల్లో మరి దేనికి కూడా భారవాహకము అనేటటువంటి పేరు ఎక్కడ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడలేదు, గాడిదలకు మాత్రమే. అది ఇస్రాయేల్ దేశంలో అంత ప్రాధాన్యత లేదు, కానీ బబులోన్ దేశంలో వీటికి చాలా ప్రాధాన్యత ఉన్నది. దేవుని స్తోత్రం. దీని బీస్ట్ ఆఫ్ బర్డెన్ అన్నారటండి. అబ్రహామునకు ఆస్తిగా చాలా గార్దభవాలు ఉన్నాయి. యోబుకు కూడా మరి 1000 గాడిదలు కలిగినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. గనక ఇస్రాయేలీలు బబులోనుకు 5000 గాడిదలు తీసుకెళ్లారటండి. మరి వీటిని బహుమానముగా ఇచ్చారన్నమాట. దేవుని స్తోత్రం. మరి ఎంత గొప్ప ప్రాధాన్యత అది. 49 ఆదికాండం 14 వచనంలో వ్రాయబడిందన్నమాట అక్కడ గాడిద గురించి. అది బరువులు మోయగలిగింది, బలమైనది. దేవుని స్తోత్రం. అందుకే దాన్ని భారవాహకం అన్నారన్నమాట. మగగాడిదలు బరువులు మోస్తాయి, ఆడిగాడిదలు ఏం చేస్తాయన్నమాట, వాహనాలుగా. అందుకే మత్తయి సువార్తలో అక్కడ స్పష్టంగా ఇక్కడ ఒక్క చోటే ఉంది, భారవాహిక గాడిద పశువు పిల్లను ప్రభువారు ఎక్కారు. దేవుని స్తోత్రం. జనసమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచారు. గాడిదకి ఘనత, దాని గాడిదకు గొప్పతనం వచ్చింది. యేసునందు నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని స్తోత్రం. ఈ భారవాహక గాడిదను చాలామంది వాడినట్లుగా మనం చూస్తున్నాం. షూనేమీరాలు భారవాహక గాడిదను మరి ఎక్కి రాజుగారు దావీదు కోపంగా ఉన్నప్పుడు ఆయన కోపాన్ని చల్లార్చడానికి మరి బయలుదేరినట్లుగా చూస్తున్నాం. బిలాము కూడా మరి బిలాము ప్రవక్త తప్పు మార్గాన్ని నడుస్తున్నప్పుడు తిన్నని మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు సంఖ్యాకాండం 22 అధ్యాయంలో వ్రాయబడింది. 22-23లో అక్కడ చాలాసార్లు భారవాహిక గాడిదతో మరి దేవుడు మాట్లాడాడు. ఆ గాడిద కన్నులు తెరిచాడు, నోరు విప్పాడు, మాట్లాడుతూ ఉంది. చాలా మంచి విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. దేవుని స్తోత్రం. దేవునిని చూచినటువంటి ఆ యొక్క భారవాహికం గాడిదది అన్నమాట. 22 సంఖ్యాకాండం 23 కనుక ప్రవక్త ప్రాణమును కాపాడినటువంటి గాడిద. దేవుని స్తోత్రం. దీనికి చాలా విశేషం ఉంది. దేవుని స్తోత్రం. గనుక నీవు నేను ప్రభువునకు కావలసింది. ఇప్పుడు మనం వాక్యం ధ్యానించేటటువంటి మాటల్లో ఆ గాడిద ప్రభువుకు కావాలి. మార్కు సువార్త 11 అధ్యాయంలో ఉండేటటువంటి మాటలు మనం చూసినట్లయితే అది ప్రభువుకు కావాలి. నువ్వు లోకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటావు, లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఎంతో శ్రద్ధ, ఎంతో బాధ్యత భారము కలిగి ఉంటావు. నీకు అక్కర్లేని విషయములు, నీకు అనవసరమైనటువంటివి ఏమండి, నీకు ఏ విషయంలో కూడా ఆశీర్వాదాన్ని ఇవ్వనటువంటివి, లేకపోతే నీ జీవితానికి మేలును చేకూర్చినటువంటి వాటి విషయంలో నువ్వెంతో ప్రయాసపడతావు. కానీ దేవునికి నువ్వు కావాలి. దేవుని స్తోత్రం. దేవునికి నేను కావాలి, నా ప్రభువుకి నేను కావాలి, నీ ప్రభువుకి నువ్వు కావాలి. ఏ బంధకము చేత నువ్వు బంధింపబడి ఉన్నావో, ఏ కట్టు చేత, అందుకే కట్టు విప్పి పోనివ్వండి అన్నాడు నా ప్రభువారు. ఏమన్నాడనమాట, కట్లు విప్పి పోనివ్వండి ప్రభువారు అంటున్నాడు అక్కడ. ఆ ప్రభువునకు ఇది కావలసిన్నది అని. నిజంగా చెప్పవలసి వస్తే మార్కు సువార్త 11 అధ్యాయంలో అక్కడ కట్లు విప్పుతుంటే గాడిద చాలా సంతోషిస్తూ ఉందట, గంతులు వేస్తూ ఉందంట. ఎందుకంటే ఆ యజమాని మేత వేయడు విప్పడం, మేత వేయడు విప్పడం. కడుపు నిండా తిందామంటే మేత దొరకదు ఏమండి. ఒకవేళ విప్పితే బయటకు వెళ్ళి ఆహారం తీసుకోవడానికి. అలాగే సాతాను కూడా నిన్ను కట్టి దేవుని యొక్క ఆత్మీయ ఆహారాన్ని తీసుకోకుండా, దేవుని మందిరానికి దేవుని సన్నిధికి వెళ్లకుండా అనేక రకములుగా ఆటంకములు కలుగు చేసి, అందుకనే విప్పుతున్నప్పుడు గొంతులు వేస్తూ ఉందంట గాడిద.
దేవుడు ఈ వాక్యాలను వింటున్నప్పుడు నీ హృదయం గంతులు వేయాలి. ప్రభువా, నిజమే పనికి మాలినటువంటి గాడిదనైనా నాకు నా తండ్రి నువ్వు రక్షకుడవుగా, నువ్వు ప్రభుడవుగా నువ్వు నాకు దొరికినందుకు స్తోత్రాలు నాయన. ఇదిగో నా జీవితం నీకు సమర్పించుకుంటున్నాను. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నీ కట్లు విప్పబడుతున్నప్పుడు, ఎందుకంటే అది ప్రభువుకు కావాలి, యజమానికి కాదు కావాల్సింది, నీ ప్రభువుకు నువ్వు కావాలి గనక ఇప్పుడే వాక్యం వింటున్నటువంటి ఇప్పుడే నువ్వు పశ్చాత్తాపడాలి, కన్నీరు విడవాలి. చాలా చాలా కట్లు, చాలాసార్లు చాలా కాలం నుండి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క స్వరం నువ్వు వింటూ ఉన్నావు. అయినా సరే దేవుని యొక్క వాక్యానికి కానీ దైవజనుల యొక్క మరి ఆ యొక్క మాటలకు కానీ లోబడలేకపోతున్నావు. కారణం ఏదంటే సాతాను కట్టినటువంటి కట్లు, కొన్ని కట్లు నువ్వు కట్టుకున్నటువంటి కట్లు, కొన్ని కట్లు మనుషులు కట్టినటువంటి కట్లు. గనక ఒకవేళ మనుషుల యొక్క కట్టుబాట్లో నువ్వు బంధింపబడ్డావా, లేకపోతే నీకు నీవే నీవు పాపపు కట్లు చేత బంధింపబడి నువ్వు వాటి నుండి విడుదల పొందలేకపోతున్నావా, గనక నా ప్రభు ఈ దినమున నీ వద్దకు వచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి కుమారుడా, ఇదిగో నీ కట్లు విప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు ఆ యొక్క గాడిద అలా విప్పుతూ ఉంటే ఎంత మంచి మాట అనమాట అండి, విప్పుచుండగా అన్నాడు. గాడిద పిల్ల ఒకటి వారికి కనపడిను, దానిని విప్పుచుండగా, ప్రభు నిన్ను విప్పుతూ ఉంటుండగా నువ్వు గంతులు వేయాలి. గనక నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మయంపరచాలి. నీ జీవితం అంతా దేవునికి సమర్పించుకోవలసిన వాడవై ఉన్నావు. దేవుని స్తోత్రం. గనక దేవుని యొక్క కృప నీకు ఎంత తోడుగా ఉంది, ఎంత మరి ఆశీర్వదింపబడిన వాడవు, ఆశీర్వదింపబడిన దానవు. దేవుని స్తోత్రం. గనక కట్లు విప్పుతున్నప్పుడు గాడిద పిల్ల, గాడిద ఎంత సంతోషపడ్డావో, అలాగే వాక్యం వింటున్నటువంటి నీవు ఏ పాపము చేత భయంకరమైన కంటికి కనపడదు పాపం, మనుషులకి గోచరం కాదు, అది నీ హృదయాంతరంగములో ఉండి నిన్ను నాశనకరమైనటువంటి జిగట గల దొంగ ఊబిలోనికి నిన్ను తీసుకుని పోతా ఉంది. ఏ పాపము మరి మానవ కంటికి కనపడకుండా నీ రహస్య పాపములు, నీలో దాగున్నటువంటి భయంకరత్వం ఏదైతే ఉందో, దేవుని యొక్క జీవపు మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇప్పుడే నువ్వు నీ పాదములు నువ్వు మోకరించి, ప్రభు నిజమే ఫలానా కట్లు అది నన్ను బంధించి మరి నన్ను బయటికి రాకుండా చేస్తున్నాడు అని నువ్వు కన్నీరు విడిచి ప్రార్థించాలి. ఎంతోమంది దెయ్యములు పట్టుకున్నటువంటి వారిని దేవుని మందిరానికి తీసుకొని వచ్చినప్పుడు వాడు ఆ దెయ్యపు కట్ల చేత బాధపడుతున్నప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు ఆ దెయ్యముల నుండి విడుదల పరిచినప్పుడు కన్నీరు విడిచి పశ్చాత్తాపంతో ప్రార్థించిన వారు ఉన్నారు ఈ స్థలములో. దేవుని యొక్క పరిశుద్ధ మందిరములో దేవునికి మహిమ కలుగునుగాక. సాతానుడు చాలా రకాలైనటువంటి కట్లు కడతాడండి, మరి దేవునికి చెందకుండా, దేవుని మహిమను చూడకుండా, దేవుని యొక్క పరిశుద్ధతకు మరి నడిపింపబడకుండా ఎట్టి పాపము, దుర్మార్గత, దుష్టత్వం నీలో ఉండి ఇంతకాలం దానిలో నువ్వు కొనసాగుతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రేమ కలిగిన స్వరముతో, గనక ప్రభువా నన్ను మన్నించు, నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను కడగండి ప్రభువా, ఇదిగో నా తండ్రి నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే ఇప్పుడే దేవుడు నీకు గొప్ప విడుదల కలుగు చేయగలడు. దేవుని స్తోత్రం. గనక హోసన్నా, హోసన్నా అనేటటువంటి మాట ఎంత మహిమకరమైంది. ఎవరికైనా ఇష్టమే దేవుని స్తోత్రం. ఎవరికైనా సరే హోసన్నాకి జయం జయం జయం. యస్సు ప్రభువా నా మొర ఆలకించు. వారందరూ కూడా మరి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా చాలా చక్కగా వ్రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. అక్కడ అన్నాడు కదా, గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. బట్టల మీద కూర్చున్న తర్వాత అక్కడ చాలా ప్రత్యేకముంది. జనసమూహములోను 8వ వచనం 21 అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. గాడిద మీద వేశారు. ఈ రెండు నా హృదయాన్ని చాలా కదిలించాయి. దేవుని స్తోత్రం. అక్కడ గాడిద మీద వారు బట్టలు వేశారు, విలువైనటువంటి బట్టలు. యేసయ్య కంటే విలువైంది లోకంలో నీకు నాకు ఏది లేదు. ఆయనే నీ జీవితానికి ఎంతో విలువైనటువంటి వాడు. ఇప్పనికి మాలినటువంటి గాడిద, ఎవరికి అక్కర్లేనటువంటి గాడిద, దేనికి పనికి రానటువంటి నిషేధింపబడినటువంటి గాడిదకి ఎంత విలువనిచ్చి నా ప్రభు ఎంత ఘనతనిచ్చి పరిశుద్ధుల గుంపులోనికి ఆయన చేరుస్తున్నాడంటే దాని విలువను గ్రహించాలి. గనక అంటాడు కదా అక్కడ అన్నాడు, దాని మీద బట్టలు వేశారు,
కూర్చున్నారు ప్రభువారు. 8వ వచనంలో అంటాడు, అనేకులు జనసమూహములు అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచరి. దేవుని స్తోత్రం. అక్కడ జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళు చుండిన వారు, వెనుక వచ్చి చుండిన వారు. దావీదు కుమారునికి జయము. దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేశారు. పట్టణం అంతా ఆశ్చర్యపడదు, ఎవరో అయినా ఏంటి ఇంత ఘనత. దేవుని స్తోత్రం. కనుక ఈ సమయంలో మనకు ఇవ్వబడినటువంటి మంచి సందేశం ఏదంటే, కట్టబడినటువంటి గాడిదను విడిపించినటువంటి నా గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. నువ్వు కట్టబడి ఉన్నావా? ఏ బలహీనత చేత? కొంతమందికి ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, దేవుని సన్నిధిలో మోకరించడం అంటే ఇష్టం ఉండదు, కన్నీరు కార్చి తమ పాపములు ఒప్పుకోవాలంటే ఇష్టం ఉండదు, పశ్చాత్తాప హృదయం ఉండదు కొంతమందికి. గనక ఇప్పుడే ప్రభువ అక్కర్లేనటువంటి పనికి మాలినటువంటి గాడిదను నేనే నా ప్రభువ. గనక నన్ను నీ ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి పిలుపుతో నన్ను పిలుస్తున్నావు గనక, ఇదిగో నీ దాసుడను ప్రభువ, నీ దాసురాల్ని నన్ను అంగీకరించండి, నా మనవలు అంగీకరించి నన్ను శుద్ధినిగా చేయండి. ఎందుకంటే నీ కట్లు నువ్వే విప్పుకోవాలి, నీలో ఉన్నటువంటి పాపపు కట్లను నీవే విప్పాలి. సాతానుడు కట్టిన కట్లు దేవుడు విప్పుతాడు, నువ్వు కట్టుకున్నటువంటి కట్లు నువ్వు విప్పాలి. గనక ఇప్పుడే దీన మనసుతో దీన హృదయంతో అందు గురించి చెప్పాడు అనమాట. మనం ఎవరెవరి కొరకు ఏవేవో పని చేయడానికి ఇష్టపడతాం, ఏదోదో చక్కబెట్టడానికి. అంతకంటే కావలసింది నువ్వు దేవునికి కావాలి, ప్రజలకు కాదు. దేవుని స్తోత్రం. దేవునికి నువ్వు కావలసిన వాడవు, కావలసిన దానవు. గనక మన జీవితాలు, నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితాలు దేవునికి సమర్పించుకుందాం. మరి వినయ హృదయముతో, వినయ మనసుతో, కన్నీటితో నువ్వు పాపములు ఒప్పుకొని సమస్త సాతాను కట్టినటువంటి ప్రతి బంధకము, ప్రతి కట్లు నుండి విడిపింపబడడానికి నిన్ను నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకొనవలసిందిగా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అట్టి కృప వింటున్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి నీ ప్రభు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగలిగిన వాడా నీకు స్తోత్రం. నశించిన వారం ప్రభువ, ఎవరికి అక్కర్లేనటువంటి వారం, నిషేధింపబడినటువంటి వారం నాయన. అట్టి జనాంగమైనటువంటి మమ్మలను ప్రేమించి నీ ఉన్నతమైన ప్రేమ చేత మమ్మలను ప్రభువ ఈ రీతిగా నా తండ్రి రక్షించుకోవడానికి చేసిన నీ దయా సంకల్పమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువ. దేవా, ఒక్కొక్కరు ఒక్కొక్కరిని సాతానుడు ఎన్నో రకములైనటువంటి కట్ల చేత బంధించాడు నాయన. నాయన, వాటి నుండి విడుదల పరచబడడానికి ఏ మనుషునికి నీ వీలు కాదు తండ్రి. విడుదల పరచువాడు నీవే, బలవంతుడు అయినటువంటి దేవుడు గనక. ఎవరు ఎట్టి పాప బంధకములలో, ఎట్టి పాపపు కట్ల చేత బంధింపబడి ఉన్నారో వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కొక్కరు ఈ సమయంలోనే నాయన ప్రతి బంధకము, ప్రతి కట్లను విప్పి ప్రభువ స్వేచ్ఛగా పోనివ్వడానికి నీ కృపా సహాయం మెండుగా దయచేయండి. దేవా, ఈ మాటలు అందరి హృదయంలో నా తండ్రి నాయన నా తండ్రి ఫలించినట్లుగా కృప దయచేయండి. వింటున్నటువంటి ప్రతి వారికి నీ గొప్ప రక్షణ, గొప్ప విడుదల, గొప్ప దీవెన కలుగు చేయమని యేసు పరిశుద్ధ ఉన్నత శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు అనే పాట పాడుకుందాం. చూచుండె సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండె సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు.
రక్షణ గల వాడుగా అక్షయుండకు యేసుడు, రక్షణ గల వాడుగా అక్షయుండకు యేసుడు ఇచ్చతుడ యెరూషలేం వచ్చుచుండే, ఇచ్చతుడ యెరూషలేం వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ప్రభు ఘనత కలిగిన దేవుడు, దీనవరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు. ప్రణమీయ పాపులకై వచ్చుచుండే, ప్రణమీయ పాపులకై వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. స్తోత్రములతో ఇలను గాడిద నెక్కియే, బాలురా స్తోత్రములతో. బలుడగు నీ ప్రభు వచ్చుచుండే, బలుడగు నీ ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. కుమారుడు దేవుడు పాపులకు, దావీదు కుమారుడు దేవుడు పాపులకు. జయగీతములతో వచ్చుచుండే, జయగీతములతో వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ప్రేమించుచు హోసన పాడేదము, యేసుని ప్రేమించుచు హోసన పాడేదము. యేసుడిల వచ్చుచుండే హల్లెలూయా, యేసుడిల వచ్చుచుండే హల్లెలూయా, యేసుడిల వచ్చుచుండే హల్లెలూయా. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. షలోం. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తునందు మీ అందరికీ ఈ యొక్క శ్రేష్టమైన ఆదివారపు శుభములు తెలియచేస్తూ, ఈ దినంలో మట్టలాదివారం, యేసుక్రీస్తు వారు జయప్రవేశం చేసిన దినం. మత్తయి వార్త 2వ అధ్యాయంలో, మార్కు వార్త 11వ అధ్యాయంలో, లూకాసు వార్త 19వ అధ్యాయంలో, యోహాను వార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చేసిన జయప్రవేశం కొరకు వ్రాయబడిన అద్భుతమైన సందేశం మనం ఈ దినంలో ధ్యానించబోతున్నాం. యేసుక్రీస్తు వారు అతిశ్రేష్టమైన ఈ ఆదివారంలో ఆయన ఒక గొప్ప మహత్తరకరమైన కార్యాన్ని చేశారు. యేసుక్రీస్తు ద ఇన్విజిబుల్ గాడ్, అదృశ్య దేవుని స్వరూపి, ఆకాశాన్ని విడిచి ఈ అఖిల బ్రహ్మాండాన్ని, చరాచర జగత్తును తన నోటి మాట చేత సృజించిన మహాదేవుడు, తాను నిర్మించిన మానవుణ్ణి ఉద్ధరించడానికి మానవునికి
తన రక్షణ చూపించడానికి ఆయనే స్వయంగా ఆకాశాన్ని పరమును విడిచి వాగ్దేవుడైన యస్సు ఈ భూమి మీద వాక్యముగా శరీరధారిగా కృపా సత్య సంపూర్ణునిగా మానవునికి పరలోక ప్రేమను చూపించడానికి, మానవునికి ఆ అద్భుతమైన పరలోక ప్రాప్తి ఇవ్వడానికి తానే స్వయంగా మనిషిగా ఈ లోకంలో దిగి వచ్చిన వేళ యేసు ప్రభువారు ఆయన అద్భుతమైన కార్యం చేశారు. ఆ కార్యాన్ని ఇదంలో మనం ధ్యానించబోతున్నాం. యోహాను సువార్త 12:12-13 చదివితే అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఆ మాటలు చదువుకుందాం. కానీ దాని ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే యేసు ప్రభువారు జయప్రవేశం చేసిన ఆదివారం మనం ఇప్పుడు పిలుస్తాం మట్టల ఆదివారం అని. చాలామంది మట్టలు పట్టుకొని, ఖర్జూర మట్టలు పట్టుకొని, చిన్నపిల్లలు, సండే స్కూల్ చిల్డ్రన్ వాళ్ళందరూ కూడా వీధుల్లోకి వచ్చి జయము జయము ప్రభు పేరట వచ్చుచున్నవాడు స్తుతింపబడునుగాక హోసన్న అంటూ ఆ దినంలో చిన్నబిడ్డలు, బాలురు, చంటి పిల్లలు చేసిన ఆ కార్యాన్ని దినంలో అనేక సంఘాలు, ఇవన్నీ కూడా అనేక మంది ప్రజలు, అన్ని చర్చెస్ సెలబ్రేట్ చేస్తున్నాయి. అవును, ఆదివారం ఇది మట్టల ఆదివారం అలాంటి కార్యం జరిగింది. సోమవారం యేసు ప్రభు వారి చివరి దినాలలో, యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళే చివరి దినాలలో సోమవారం యేసుక్రీస్తు వారి మీద అధికార ప్రయోగ దినం. దట్ ఈస్ ద డే. ఆ రోజు యేసుక్రీస్తు వారి మీద అధికారాన్ని ఉపయోగించడానికి వాళ్ళు చేసిన కార్యం. మంగళవారం యేసును విమర్శించడానికి విమర్శనాత్మకమైన దినం మంగళవారం. బుధవారం అది విశ్రాంతి దినం. గురువారం యేసు ప్రభు వారు సిద్ధపరచబడే దినం, అది సిద్ధపరచు దినం. శుక్రవారం యేసుక్రీస్తు మానవాళి కొరకు చిత్రహింసలు పొందిన దినం. శనివారం అది మౌన దినం. మరలా తిరిగి ఆదివారం విజయోత్సాహంతో యేసు మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆ దినం. ఈ వారమంతా చాలా అద్భుతమైన విషయాలు జరిగిన వారం. ఈ వారాన్ని ధ్యానించిన సమయం లేదు, కానీ అంటే మీకు తెలియడం కొరకు ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాను. అతిశ్రేష్టమైన ఆదివారంలో ఒక జరిగిన అద్భుతమైన సంఘటన ధ్యానిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. పాపి, దోషి, అతిక్రమంతో మరణానికి లోనైన మానవుణ్ణి రక్షించడానికి యేసు చేస్తున్న కార్యాలలో మొట్టమొదటి కార్యం ఈ కార్యం చేశారు యేసు ప్రభువారు. ఆయన జయప్రవేశం చేశాడు. చెప్పండి, జయము. జయముతో యెరూషలేములోనికి ప్రవేశం చేశారు. ఆ మాటలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 12:12 వ్రాయబడిన మాటలు మనం చదువుకుంటే ఇలా వ్రాయబడింది. మరునాడు ఆ పండుగకు వచ్చిన జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ఇక్కడ వ్రాయబడిన మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. ప్రత్యేకమైన మాట గమనించాలి, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు. ఈ రాజు పేరు ఇశ్రాయేలు రాజు. పుట్టగానే యేసుక్రీస్తు వారి కొరకు అద్భుతమైన స్టేట్మెంట్ ఇవ్వబడింది. యేసును వెతకడానికి వచ్చిన జ్ఞానులు అంతఃపురంలోనికి వెళ్ళి హేరోదు సమక్షంలో హేరోదు ఎదుట అడుగుతా ఉన్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ, యూదుల రాజు అంటూ వారు ప్రశ్నిస్తా ఉన్నారు. హో, ఐఎమ్ హియర్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, నేను ఇక్కడే యూదుల రాజుగా ఉన్నాను, నాకు తెలియకుండా యూదుల రాజు ఎవరు పుట్టాడు. హేరోదు ఆశ్చర్యపోతున్నాడు, ఎందుకంటే యూదుల రాజుగా పుట్టినవాడు. ఆలోచించాలి, యేసు క్రీస్తు ఇస్రాయేలు రాజుగా, ఆయన యూదుల రాజుగా, ఆయన మనుషులను ఉద్ధరించడానికి లోకానికి రాజుగా వచ్చాడు. హల్లెలూయా. ఆయన పేరే షాలేము రాజు, సమాధానపు రాజు. ఆయన నిజముగా రాజుల రాజు, ప్రభువుల ప్రభు. అద్భుతమైన పాట ఉంది, ఆయనే రాజుల రాజు, ఆయనే ప్రభువుల ప్రభు. హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ హీఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ప్రకటన గ్రంథం 19:16 వ్రాయబడిన మాట నేను చదువుతాను. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను, తొడ మీదను వ్రాయబడి ఉన్నది. యేసు రాజు అని వ్రాయబడింది. హల్లెలూయా. యేసు క్రీస్తు వారు ఆయన యూదులకు రాజు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడిగా వచ్చిన యేసు క్రీస్తు, ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి, రాజ్యము చేయడానికి వచ్చాడు అనే విషయాన్ని ఒక్క మత్తయి సువార్తలోనే 55 times 55 సార్లు మత్తయి సువార్తలో ఆయన రాజ్యము గురించిన విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఆయన రాజ్యం
ఇహలోక సంబంధమైన రాజ్యం మాత్రమే కాదు, ఆయన రాజ్యం కొరకు యేసు ప్రభు వారు తెలియజేస్తూ అది పరలోక రాజ్యం అనే విషయాన్ని తెలియజేశారు. పరలోక రాజ్యం అనే మాట ఒక్క మత్తయి సువార్తలో 32 times 32 సార్లు మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు రాజు, సమాధానపు రాజు అయిన మెస్సయ, ఈ రాజు తను తాను సశరీరునిగా ప్రత్యక్షపరుచుకుని ఆయన ఈ లోకంలో నశించిన దానిని, నశించిన మానవుని రక్షించడానికి, ఓడిన మానవునికి జీవమివ్వడానికి, జయమివ్వడానికి యేసుక్రీస్తు వారి లోకానికి, ఆయన లోకంలోనికి దిగి వచ్చిన సంఘటన, దిగి వచ్చి ఆయన జయముతో ప్రవేశించడానికి చేసిన సంఘటన మనం యోహాను సువార్తలో, మన యోహాను సువార్తలో 12 అధ్యాయంలో చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, జనతైక కుమారుడు, అద్వితీయ దేవుని కుమారుడు, కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు, ఆయన జయప్రవేశం చేస్తున్న ఈ దినం, ఈ దినం, ఆ దినం, ఆ దినంలో ఖజూర మట్టలు పట్టుకుని యేసును ఎదుర్కొనడానికి వచ్చిన ఆ ప్రజలు పలుకుతున్న మాట, జయము, జయము, జయము అంటూ వారు గట్టిగా కేకలు వేయడం ప్రారంభించారు. జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. క్రింద ఫుట్నోట్లో హోసన్నా అని పిలుస్తున్నాడు. హోసన్నా అనే మాటకు ఇంగ్లీష్లో హీబ్రూ వర్డ్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ గ్రీక్ ఏమని వ్రాయబడిందంటే, మీన్స్ గాడ్ సేవ్, దేవా రక్షించు, లైక్ హెల్ప్ అనే మాట వ్రాయబడింది. హోసన్నా అనే మాటకు మనం మూల భాషలోకి వెళ్ళి చూస్తే హోసన్నా అనగా దేవా రక్షించు అని అర్థం. హల్లెలూయా, హోసన్నాకు జయం, హోసన్నా అంటూ ఆ దినంలో ప్రజలు కేకలు వేయడం ప్రారంభించారు. అనగా ప్రభువా మమ్మల్ని రక్షించు, ప్రభువా మమ్మల్ని రక్షించు. మెస్సయా అనబడిన ఈ యొక్క యేసు, ఈ రక్షకుడు, ఈ అభిషక్తుడు, క్రీస్తు అని పిలువబడిన, క్రీస్తుగా పిలువబడిన ఈ యొక్క అభిషక్తుడు ఈ లోకానికి ఆయన మెస్సయాగా, ఆయన రక్షకునిగా ఈ లోకానికి వచ్చిన వేళలో ప్రజలు ఆయన ముందుకు వచ్చి కేకలు వేస్తూ హోసన్నా అంటూ కేకలు వేయడం ప్రారంభించారు. అనగా రక్షించు, ప్రభువా మమ్మల్ని రక్షించు అంటూ కేకలేస్తూ వాళ్ళు కేకలు వేస్తూ జయము, జయము అంటూ కేకలు వేస్తున్నారంట. వెంటనే యేసు ప్రభువారు ఆ కేకలు వేయబడుతున్న సమయంలో ఆయన పలికిన మాట, సియోను కుమారి భయపడకుము, అకార్డింగ్ టు ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రొఫెసీస్, లేఖన నెరవేర్పుగా యేసుక్రీస్తు వారు గాడిదను, గాడిద పిల్లను ఎక్కి వస్తాడనే విషయాన్ని అక్కడ మరొకసారి ప్రస్తావించబడిన మాట 14 వచనంలో మనం చూడగలిగితే, సియోను కుమారి భయపడద్దు, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అనే మాట వ్రాయబడి ఉన్నది అని. వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిద మీద దానిని కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట్లో గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు, వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకము తెచ్చుకునిరి అనే మాట వ్రాయబడింది. హల్లెలూయా. ఆలోచించాలి, శిష్యులకు ఆ విషయం తెలియలేదు అప్పుడు. ఎందుకంటే యేసు క్రీస్తు, జీసస్ క్రైస్ట్, ద ఇన్విజిబుల్ గాడ్, ఆయన ఆకాశాన్ని విడిచి లోకానికి మనుష్య కుమారుడిగా దిగి వచ్చి జయప్రవేశం చేస్తున్నప్పుడు శిష్యులు కూడా అక్కడే ఉన్నారు, కానీ శిష్యులు ఈ విషయాన్ని గ్రహించలేకపోయారట, ప్రజలు గ్రహించలేకపోయారు. యేసు ప్రభువారు మరలా తిరిగి మరణాన్ని జయించి మృత్యుం జయనుగా తిరిగి లేచాక యేసు యొక్క శిష్యులు ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని వారు ఆయనను గురించి వ్రాయబడిన ప్రతి మాట జ్ఞాపకము చేసుకుని, జ్ఞాపకము తెచ్చుకునేరి అనే మాట జ్ఞాపకం చేసుకుని వారు సంతోషించారు, దేవుని మహిమపరిచారు. హల్లెలూయా. హోసన్నా అనగా జయము అని అర్థం. మనం చూస్తాం యేసుక్రీస్తు వారు సిలువకి ఎక్కే ముందు ఆ ప్రజల కేకలు వేస్తున్నారు, సర్వోన్నతమైన స్థలములలో జయం అని. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా దూతల ప్రకటన చేసాయి, ఏంజల్స్ ప్రొక్లెయిమ్డ్ గ్లోరీ టు ద లార్డ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ పీస్ బి అపాన్ దిస్ ఎర్త్. సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ, దేవునికి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని, సర్వోన్నతమైన స్థలాలలో జయం అంటూ ప్రజలు హోసన్న అంటూ కేకలు వేయడం ప్రారంభించారు. హల్లెలూయా. క్రీస్తు యేసు ప్రభువారిని రాజుగా ఊరేగించడంలో అది జయం కాదు, ఆలోచించాలి. ఎందుకంటే యేసు క్రీస్తు వారు రాజుగా ఊరేగినంత మాత్రాన జయం కాదు, కానీ యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణాన్ని అప్పగించి ఆయన మనుషుల కొరకు తన రక్తము కార్చి
తన ప్రాణము పెట్టి సిలువలో మనుషులందరి పాపాన్ని ఆయన క్షమించి అపవాది తలను చిదుగ కొట్టి అపవాదిని ఓడించి ఆయన జయము పొందాక ఆయన రాజుగా ఆయన విజయశీలిగా ఆయన మరణాన్ని జయించిన మృత్యుం చేయనుగా ఈ లోకానికి యేసు క్రీస్తు వారు ఆయన చేయాల్సిన కార్యం అది జరిగించాక యేసు శాశ్వతమైన రాజుగా ఆయన నిరంతరము పాలించే రాజుగా మృతుల నుండి ఆది సంభూతినిగా ఆయన సిలువ వేయబడిన ఆ సంఘటన కొరకు ప్రజలకు తెలియదండి. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? హోసన్న అంటున్నారు. ఏ నోటితో అయితే హోసన్న అన్నారో 4 దినాలు అయిన తర్వాత అదే రోజు అదే నోటుతో వాళ్ళు సిలువ వేయము ఇతను సిలువ వేయండి అంటూ కేకలు వేశాయి. ఆ నోర్లు ఆదివారం నాడు హోసన్న జయము అంటూ కేకలు వేస్తున్నారు. ఇంతటి అద్భుతమైన కేకలు వేస్తున్న ప్రజలు, జనసమూహం, శిష్యులు, వారితో ఉన్న చిన్న బిడ్డలు, ఆ జనసమూహాలు కేకలు వేస్తుండే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు వచ్చి, ప్రభువా నీకు వినబట్టలేదా? ఇదిగో వీరందరూ కేకలు వేస్తున్నారు, ఈ కేకలు నీకు వినబట్టలేదా అని యేసు ప్రభువారిని అడిగితే యేసు ప్రభువారు చెప్పారు, వీరు కేకలు వేయపోతే రాళ్ళు కేకలు వేస్తాయి. కేకలు వేసి వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. స్తుతించినవ్వండి. అవును, దేవుని మనం స్తుతించాలి. నీవు స్తుతించకపోతే నీ ప్రక్కన ఉన్న రాళ్ళు స్తుతిస్తాయి. స్తుతించాలి. దేవుని పిల్లలు దేవుని స్తుతించాలి. ప్రభు పేరట వచ్చుచున్నవాడు. అందుకే ఈ యొక్క ప్రవచన నెరవేర్పు సంకీర్తన 8వ అధ్యాయము దావీదు వ్రాసిన కీర్తనలో 8వ అధ్యాయంలో 2వ వచనం చూడగలిగితే, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా ఆయన దుర్గమును స్థాపిస్తాడు అనే విషయాన్ని ఎంత చక్కని మాట అక్కడ ప్రవచనం వ్రాయబడిన మాట మనం చూస్తాం. హల్లెలూయ. అవుట్ ఆఫ్ ద బేబ్స్ అండ్ సక్లింగ్స్ అంటే చిన్న బిడ్డల యొక్క నోట ఆయన స్తుతిని ఏ విధంగా ఉంచుతాడో ఈ మాట వ్రాస్తా ఉన్నాడు. హల్లెలూయ. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. శత్రువులను పగ తీర్చుకునే వారిని మాన్పివేయడానికి బాలుర నోట, చంటి పిల్లల నోట ఆయన స్తుతులు అనే దుర్గాన్ని స్థాపించాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. హల్లెలూయ. స్తుతి అనేది దుర్గం. హల్లెలూయ. నీకు కోట, అది నీకు ప్రాకారం. స్తుతులు దేవుని పిల్లల నోట ఉండాలి. హల్లెలూయ. దేవుని పిల్లలు స్తుతించాలి. దేవుని పిల్లలు మహిమపరచాలి. చాలా చక్కని పాటలు మనం పాడతాం. యెహోవాను స్తుతించుట, యేసయ్యను స్తుతించుట మంచిది, నిన్ను స్తుతిస్తే చాలు నా జీవితకాలంలో అనే పాటలు పాడుతుంటాం. అవును, స్తుతించడం నేర్చుకోవాలి. స్తుతులు దేవుని శక్తిని విడుదల చేస్తాయి. స్తుతి దేవుని యొక్క సింహాసనాన్ని కదిలిస్తుంది. స్తుతి ఆశ్చర్యమైన విజయాన్ని నీ జీవితానికి తీసుకొస్తుంది. స్తుతించేవారు ఎన్నడూ ఓడిపోరు. హల్లెలూయ. స్తుతి వలన నీకు జయం కలుగుతుంది. స్తుతించేవారు జయము పొందుతారు. బాలుర నోట, చంటి పిల్లల నోట ఆయన స్తుతులు సిద్ధింపచేశాడు. హల్లెలూయ. ఈ రాజును గుర్తించలేని ఆనాటి జనాంగం యేసు క్రీస్తు అనే ఈ రాజును లోకమంతా గుర్తిస్తుండగా కొద్దిమంది అయితే గుర్తించలేకపోతున్నారు. గ్రుడ్డివారు గుర్తించలేకపోయారు. ఆనాటి ఆత్మ సంబంధమైన గ్రుడ్డివారు, ఇదనిలో కూడా అనేక మంది గ్రుడ్డివారు యేసును రాజుగా, యేసును రక్షకునిగా గుర్తించలేని స్థితిలో ఉన్నారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు అనే రాజు దోషులను నిర్దోషులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. యోబు గ్రంథంలో 9:2 యోబుకు ఒక ప్రశ్న అలా ఉండిపోయిందట, దానికి సమాధానం దొరకలేదు. అందుకే యుగాలలో సమాధానం దొరకని ప్రశ్న యోబు అక్కడ వేశాడు. యోబు వేసిన ప్రశ్న ఏమని ఉందంటే 9:2 చూడగలిగితే అతనికి సమాధానం దొరకని ప్రశ్న ఏంటో తెలుసా? నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషిగా మారగలడు? నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషిగా ఎవరు మార్చగలరు? దోషి అయిన మానవుణ్ణి నిర్దోషిగా ఎవరు మార్చగలరు? ఇది యోబు గారి యొక్క ప్రశ్న. అవును, దోషిని నిర్దోషిగా మార్చడానికి యేసు ఈ లోకానికి ఆయన మనుష్య కుమారుడిగా వచ్చాడు. హల్లెలూయ. మనుష్య కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చిన సందర్భం ఇది ఎంత అద్భుతమైన సందర్భం, ఇది ఎంత ఆశ్చర్యమైన సందర్భం. యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి మనుష్య కుమారుడిగా రాగా ప్రజలు ఆయనను గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఇది యేసయ్యకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మనుషుల కొరకు ఆయన పరమును విడిచి లోకానికి దిగి వచ్చి ఆఖరిగా మనుషులకు పరలోక రాజ్యం, మనుషుల కొరకు ఆయన అనేకమైన గొప్ప కార్యాలు చేశారు. మానవుని ఉద్ధరించడానికి యేసుక్రీస్తు వారి లోకంలో చేయని కార్యము లేదు. గుడ్డి వారికి కనులిచ్చి,
కుంటి వారికి కాళ్ళిచ్చి అద్భుతాలు చేసి నీళ్లను ద్రాక్షారసముగా మార్చి నీటి మీద నడిచి చనిపోయిన వారిని బ్రతికించి మూగవారి నోరు తెరిచి నాలుక అంగటికి అంటుకుపోయిన సమయంలో ఆకాశం వైపు కనులెత్తి తెరువబడము ఎఫతాని యేసుప్రభువారు ఆయన నోరును తెరిచి అనేకమైన అద్భుతమైన కార్యాలు సేన దయ్యాలు పట్టిన వాణ్ణి దయ్యాల నుండి విడుదల పరిచి అనేకమైన గొప్ప కార్యాలు యేసు చేసి మహత్కార్యాలు నీళ్లను సముద్రాన్ని గద్దించి నిమ్మలపరిచి అనేకమైన గొప్ప కార్యాలు చేసిన యేసు తను తన మహిమను బయలుపరచుకోగా మనుషుడు గుర్తించలేని స్థితిలో ఉండిపోగా యేసు ప్రభువారు చివరిగా ఆఖరి ఆదివారం చాలా ఇక చివరి ఆదివారం యేసు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఆదివారం ఆయన హృదయంలో ఒక బాధ ఉంది. ఇంతగా ఆయన చేసిన కార్యాన్ని ఆయన రాకను ఆనాటి ఇశ్రాయేలు జనాంగం గుర్తించలేకపోతా ఉన్నారు. ఈరోజు కూడా యేసు ప్రభువారి యొక్క రాకను అనేక మంది గుర్తించలేని స్థితిలో ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నశించిన నిన్ను రక్షించడానికి, నశించిన మనలను రక్షించడానికి, నశించే పాపులకు నిత్య జీవం అవ్వడానికి యేసు ప్రభువారి లోకానికి వస్తే ఆయన నువ్వు గుర్తించలేని స్థితిలో ఉన్నావా? ఆయనను గుర్తించాలి, ఆయనను స్తుతించాలి. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ ప్రవచన నెరవేర్పు, అవును, కీర్తన గ్రంథంలో ఈ ప్రవచనం ప్రవచించబడింది. కీర్తన మీరు చదవగలిగితే దావీదు వ్రాసిన కీర్తనలో ఈ ప్రవచనం చెప్పబడింది. జకరియా ప్రవచనం, దావీదు వ్రాసిన ప్రవచనం, ఈ ప్రవచనాలు యేసునందు నెరవేరాయి. హల్లెలూయా. యెషయా 62:11 వ్రాసిన ప్రవచనం యేసు క్రీస్తునందు నెరవేరింది. హల్లెలూయా. యెషయా 62:11 అంటున్నాడు, ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటన చేసి ఉన్నాడు. ఇదిగో రక్షణని యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది, ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి అనే మాట ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఆలకించండి, భూనివాసులందరికీ తెలియచేస్తున్న మాట, ఆలకించండి, ఆలకించుడి, యెహోవా ప్రకటన చేస్తున్నాడు, ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఇదిగో రక్షణని ఎందుకు రాబోతోంది, ఆయన ఇచ్చే బహుమానం ఎందుకు రాబోతోంది, ఆయన ఇచ్చే జీతం నీకు రాబోతోంది. ప్రవచనాలు చెప్పబడిన రీతిగా యేసు క్రీస్తు వారు ఈ విషయాన్ని సియోను కుమార్తెకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రవచనాలు నెరవేర్పుగా ఈ విషయాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు సియోను కుమార్తెకు తెలియజేస్తున్నాడు. సియోను కుమార్తెతో ఆయన ఈ పలికిన మాట, సియోను కుమారి భయపడుకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది అన్నారు యేసు ప్రభువారు. హల్లెలూయా. సియోను కుమారి భయపడద్దు. భయపడుతున్నావా? అవును. భూమి మీద 3 కుమార్తెలు ఉన్నారు. దేవుని వాక్యంలో చూడగలిగితే బబులోను కుమార్తె అనగా లోకానికి సదృశ్యమైన కుమార్తె, యెరూషలేము కుమార్తె నామకార్థ క్రైస్తవరాలుగా నామకార్థ సంఘానికి సదృశ్యంగా ఉన్న యెరూషలేము కుమార్తె, చివరిగా సియోను కుమార్తె రాకడకు సిద్ధపడుచు, ఆయన రాకడలో ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న సియోను కుమార్తెతో ఈ మాట పలుకుతూ సియోను కుమారి భయపడద్దు అనే మాట చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు సియోను కుమార్తె భయపడుతోంది. చిన్న రోగం వస్తే భయపడుతోంది, చిన్న వ్యాధి వస్తే భయపడుతోంది, చిన్న కఠినమైన శ్రమ వస్తే భయపడుతోంది. సంఘం భయపడాల్సిన అవసరం సంఘానికి లేదు, ఎందుకంటే ప్రభు నీకు తోడై ఉన్నాడు. ప్రభు సంఘానికి తోడై ఉన్నాడు. సంఘానికి ప్రభు రాజుగా ఉన్నాడు. కనుక భయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని, భయపడద్దు అనే మాట ప్రభు మాటికి తెలియజేస్తున్నాడు సంఘంతో. అనేక సందర్భాలు భయపడద్దు, 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 ఫియర్ నాట్ అనే మాట. ఎందుకు భయం? గాడిద పిల్ల రెండూ కూడా అవి కట్టబడి ఉన్నాయట. అలాంటి సమయంలో కట్టబడిన వారికి ఎప్పుడన్నా భయం వేస్తుందో తెలుసు కదండి. అపవాది చాలామందిని కట్టుంచాడు ఈ దినాల్లో. ఆ దినాల్లో ఆ గాడిదలు కట్టబడి ఎలా ఉన్నాయో ఈ రోజున కూడా అపవాది కూడా చాలామందిని కట్టి ఉంచాడు. సియోను కుమార్తెతో యేసు క్రీస్తు వారు చెప్పిన మాట, సియోను కుమారి భయపడద్దు. వై డు యు ఫియర్? ఎందుకు భయపడుతున్నావు? భయపడద్దు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఆ మాట, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద మీద ఎక్కి గాడిద పిల్ల మీద ఆశీనుడై వచ్చుచున్నాడు. గాడిద మీద ఆశీనుడై వచ్చుచున్నాడు అనే మాట తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. గాడిదను ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఇక్కడ గాడిద చూస్తే కట్టబడింది గాడిద,
బెత్పెగా అనే గ్రామం ఎరుషలేముకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు వెళ్ళి చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ బెత్పెగా అనే గ్రామంలో గాడిద పిల్ల కట్టు ఉందంట, కట్టుబడి ఉన్నాయి. వాటిని యేసుప్రభు వారు విప్పుకొని రమ్మన్నారు. కట్టబడిన స్థితిలో ఉన్నాయి. అవినీతిలో కూడా చాలామందిని అపవాది కట్టి ఉంచేస్తాడు. అనేక కట్టులతో అపవాది మనల్ని కట్టి ఉంచాడు. మొదటి కట్టు పేరు పాపపు కట్టు, రెండవ కట్టు పేరు రోగపు కట్టు, మూడవ కట్టు పేరు మరణం అనే కట్టు. ఈ 3 కట్టులతో మానవుల్ని బంధించి ఉంచాడు అపవాది. ఆలోచించండి, ఒకవేళ ఈ సమయంలో వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, అపవాది నిన్ను కూడా కట్టుల చేత కట్టుంచాడేమో. ఒకవేళ నిన్ను అపవాది పాపం అనే కట్టుతో కట్టుంచాడా? చాలామంది ఈ దినంలో మానవుల్ని అపవాది పాపం చేత కట్టి పాడేస్తూ ఉన్నాడు. పాపపు కట్లు, పాపపు బంధకాలు, పాపపు బానిసత్వపు బంధకాలు వారిని కట్టి ఉంచాయి. ఎవరినైనా ఆ ఒక వ్యక్తిని కట్టి ఉంచారనుకోండి, అతడు ఎంత మానసికమైన వేదన, మానసికమైన బాధ, శరీర సంబంధమైన బాధపడతాడో ఆలోచించేయాలి. కట్టబడిన స్థితి డిప్రెషన్లోనికి తీసుకెళ్తుంది, వేదనకు గురి చేస్తుంది. అపవాది మానవుణ్ణి పాపం అనే కట్లతో కట్టేసి ఉంచాడు. ఒకవేళ వాక్యం వింటున్న నీవు పాపం అనే కట్లతో కట్టబడి ఉన్నావా? ఆలోచించుకోవాలి. కొద్దిమందిని అపవాది రోగం అనే కట్టుతో కట్టుంచాడు, రోగపు కట్టు. చాలామందిని మంచం మీద పడేసి ఉంచాడు, రోగాలతో కట్లు కట్టి ఉంచేశాడు అపవాది. రోగపు కట్టు మానవుణ్ణి కట్టి పడేసింది. రోగాన్ని నుంచి బయటకు రాలేకపోతున్నాడు మానవు, రోగం నుండి విడుదల పొందలేకపోతున్నాడు మానవుడు. ఆలోచించాలి. రోగపు కట్లు, మూడవ కట్టు పేరు మరణపు కట్టు, మరణం అనే కట్టు. లాజరును మరణపు కట్లతో కట్టేశారు. శవానికి కట్టిన కట్లు, మరణం అనే కట్టు. ఈ 3 కట్ల నుండి ఎవడు మనల్ని విడిపించలేడు. ఆకాశమందున దేవుడు తప్ప. దేవుడు విడిపిస్తాడు. అపవాది కట్టి పారేస్తాడు, దేవుడు విడిపించి స్వతంత్రులుగా చేస్తాడు. మానవుడు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవునికి అపవాదికి ఉన్న తేడా తెలుసుకోవాలి. దేవుడు విడిపించేవాడు, అపవాది కట్టేవాడు. వాడు కడతాడు. రోగం అనే కట్టు, పాపం అనే కట్లు, మరణం అనే కట్లు. మరణపు కట్ల చేత, రోగపు కట్ల చేత నేను కట్టి పడేసించాడేమో, పాపపు కట్లలో నేను పడవేసించాడేమో, బంధించుంచాడేమో. ఈరోజు విడుదల పొందాలనుకుంటున్నావా? యేసు యొద్దకు రావాలి. ఆయన మాట వినాలి. ఆయన చెప్పింది చేయాలి. ఆయనను విడిపిస్తాడు. మన దేవుడు విడిపించే దేవుడు. ఆయన పేరు విమోచకుడు. ఆయన విడిపిస్తాడు, ఎవరినైనా విడిపిస్తాడు. రోగంలో ఉన్నావా? ప్రభువా నన్ను స్వస్థపరచుని అడగాలి. వేదనలో ఉన్నావా? ఈ వేదన తీసివేయండి ప్రభువా అని దేవుని అడగాలి. ఒకవేళ నువ్వు నిజంగా పాపం అనే కట్లతో కట్టబడి ఉన్నావా, ప్రభువా దీని నుంచి బయటకు రాలేకపోతున్నాను, నాకు విడుదల కావాలి, ఈ పాపము నుండి నన్ను విడిపించు ప్రభువా, విడుదల పరిచే నా ప్రభువా, పాపము నుండి నన్ను విడిపించవా అని దేవుని అడగాలి. ఒకవేళ సమాధిలోనికి వెళ్ళే స్థితిలో ఉన్నావా, మరణపు వాసన కొడుతున్నావా, మరణపు కట్ల చేత అపవాది నిన్ను మరణానికి సమీపంగా ఉంచాడా, ప్రభువా ఈ మరణం నుంచి నన్ను విడిపించు ప్రభువా. ఆయన మరణం నుండి విడిపించేవాడు, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించేవాడు, కరుణా కటాక్షాలు నీకు కిరీటముగా ఉంచేవాడు. ఆయన విడిపిస్తాడు ఖచ్చితంగా. ఏ స్థితిలో ఉన్నావో దేవుని సందులో మొరపెట్టు. ఆయన గాడిదనే విడిపించాడు. విడిపించిన వాడు దాని మీద ఆసీనుడయ్యాడు, దాని మీద కూర్చున్నాడు. ఎప్పుడైతే గాడిద మీద కూర్చున్నాడో గాడిదకు గొప్ప ఘనత, గాడిదకు గొప్ప విలువ. గాడిద మామూలుగా నడవట్లేదు ఈసారి. క్రొత్త వస్త్రాలు తెచ్చి, ఖర్జూర మట్టలు తెచ్చి, దారి పొడుగున పరిచి ఆ గాడిదకు అంత విలువ రావడానికి కారణం ఏంటి తెలుసా? కారణం యేసుక్రీస్తు. ఎవరైతే తమ జీవితాల్లో యేసును హృదయంలోనికి చేర్చుకుంటారో, యేసును తమ మీద మోస్తారో, వారిని దేవుడు ఘనపరుస్తాడు, గొప్ప చేస్తాడు. యేసును అంగీకరించు, యేసును హృదయంలోనికి చేర్చుకో, క్రీస్తును ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకో. అప్పుడు నీ జీవితంలో దేవుడికి విలువిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడిని గొప్పగా చేస్తాడు. యోహాను 12:12 చదువుకున్న మాటలో సియోను కుమార్తె భయపడుతోంది. ఎందుకంటే ఆమెలో ఇంకా భయం ఉండిపోయింది. పాపం వల్ల భయం కలుగుతుంది, రోగం వల్ల భయం కలుగుతుంది, మరణపు ఛాయలు నిన్ను భయము కలుగు చేస్తాయి. చీకటిలో అంధకారంలో సంచరించేవారు భయపడతారు. ఇలాంటి ఛాయలు నీలో ఉన్నాయేమో, ఆమెలో ఉన్నాయేమో మనం తెలియదు. సియోను కుమార్తె రాకడలో ఎత్తబడాల్సిన కుమార్తె, రాకడకు తను తాను సిద్ధపరచుకోవాల్సిన కుమార్తె. ఇలాంటి కుమార్తె భయపడుతోంది. అందుకే ప్రభు చెప్పాడు, భయపడద్దు సియోను కుమార్తె, సియోను కుమార్తె భయపడకుము, నీ రాజు నీ ప్రభు, ఇదిగో నీ రాజు ఆయన గాడిద మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. రాజులు గుర్రాల మీద వస్తారు, కానీ ఈ రాజు సమాధానపు రాజు, షాలేము రాజు,
శాంతికి రాజు, ద ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయన గాడిదనికి సమాధానంతో ఎందుకు వస్తున్నాడు? ఆయన చేర్చుకో, చేర్చుకుంటే నీకు ఆశీర్వాదం, చేర్చుకుంటే నీకు దీవెన, చేర్చుకుంటే నీ జీవితంలో నీకు ఘనత, నీకు గొప్పతనాన్ని దేవుడిస్తాడు. శ్రేష్టమైన ఆదివారంలో యేసును చేర్చుకున్నావా? ఎప్పుడు యేసును చేర్చుకుని మరలా ఆయనను మరలా బయటికి పంపించావా? ఆలోచించాలి. యేసును చేర్చుకున్న నీవు యేసును నీ హృదయంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. యేసును నీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఆయన నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు. నీ పాపాన్ని విసర్జించి, నీ దోషాన్ని విడిచిపెట్టి, నీ అతిక్రమ మార్గాన్ని విడిచిపెట్టి యేసు చెంత నీవు నమ్మకంగా జీవించగలిగితే ప్రభు నిన్ను ఎంతైనా ఆశీర్వదిస్తాడు, ఎంతైనా దీవిస్తాడు. ప్రభు నీ జీవితంలో ఎంతటి గొప్ప కార్యాలను చేస్తాడు. ఈ రాజు నిన్ను నడిపిస్తాడు. చివరిగా ఈ రాజు తన రాజ్యానికి నేను తీసుకెళ్తాడు. ఈ రాజు యొక్క రాజ్యం పరలోక రాజ్యం. అది శాశ్వత కాలం ఉండే రాజ్యం. ఈ లోకంలో రాజ్యాలన్నీ కొద్ది కాలం ఉండి మాయమైపోతాయి. యేసు యొక్క రాజ్యం నిరంతరము నిలిచే రాజ్యం. అది పరలోకమందు స్థాపించబడిన పరలోకమందు అది నిరంతరము ఉండే ఆ శాశ్వత రాజ్యంలో నీకు స్థానమిస్తాడు. నిన్ను లోనికి రానిస్తాడు. ఆ రాజు నిన్ను చేర్చుకుంటాడు. బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, రా, నీ కొరకు సిద్ధపరచబడిన ఆ స్థానాన్ని తీసుకో. లోనికి ఆహ్వానిస్తాడు, రాజ్యంలోనికి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నావా? ఈ లోకంలో నువ్వు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు పాటించాలి. పరలోక రాజ్యంలోనికి, ఈ రాజు ఉండబోయే స్థలంలోకి నీవు వెళ్ళాలంటే మొట్టమొదటిగా నువ్వు మారు మనసు పొందాలి, రెండవదిగా పాపక్షమాపణ పొందాలి, మూడవదిగా ఆయన నామాన్ని ధరించాలి, నీటి బాప్తిస్మం, ఆత్మ వలన బాప్తిస్మం పొందాలి, లోకానికి వేరే జీవించాలి. అపొస్తలుల బోధయందు, వాక్యమందు నీవు లోతైన అనుభవంలోనికి ఎదగాలి, వాక్యాన్ని భుజించాలి. చివరిగా నీ జీవితంలో క్రీస్తు యేసు యొక్క శరీరాన్ని నువ్వు భుజించాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి, ఆయన శరీరాన్ని భుజించాలి. సంఘముగా కూడుకోవాలి, సమాజంగా కూడుకోవాలి, ఆయనను ఆరాధించే వ్యక్తిగా, ఆయన కొరకు జీవించే వ్యక్తిగా, చివరిగా ఆయన రాకడకు సిద్ధపడుతూ పరిపూర్ణ స్థితిలోనికి వచ్చే విశ్వాసిగా నువ్వు మారాలి. అలా మారితే ప్రభు నిన్ను పరలోకానికి చేర్చుకుంటాడు. తన రాజ్యంలో తానుండే స్థలంలోనికి నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడతాడు, తలుపులు తెరుస్తాడు. ఈ రాజు ఎక్కడితో నేను విడిచిపెట్టే రాజు కాదు. నీ ఆత్మను పరలోకానికి చేర్చే రాజు, నీ ఆత్మకు విడుదలనిచ్చే రాజు, నీ జీవితానికి గొప్ప స్థానం ఇచ్చే రాజు. అందుకే ఈ రాజు విషయంలో చేర్చుకోవడానికి నువ్వు భయపడుతున్నావేమో, ఈ రాజు నీకు మేలు చేస్తాడు. ఈ రాజు నీ జీవితానికి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ రాజు గనక రాజును చేర్చుకో. ఈ రాజు రాజుల రాజు, ఈయన ప్రభువుల ప్రభు, ఆయన పేరు యేసు. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఈ పాట పాడిన తర్వాత ఈ మాటలు మనం ముగించుకుందాం. ఆయనే రాజుల రాజు. పాడదామండి. ఆయనే రాజుల రాజు, ఆయనే ప్రభువుల ప్రభు, ఆయనే యేసు 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 యేసు. ఓ రాజుల రాజు, ఆయనే రాజుల రాజు, ఆయనే ప్రభువుల ప్రభు, ఆయనే యేసు 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 యేసు. ఓ రాజుల రాజు, హీస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, హీస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, హిస్ నేమ్ ఇస్ జీసస్ 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 జీసస్. ఓ హీస్ ద కింగ్. ఆయనే రాజుల రాజు, ఆయనే ప్రభువుల ప్రభువు, ఆయనే యేసు 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 యేసు. ఓ రాజుల రాజు, రాజుల రాజు, ఆయనే రాజుల రాజు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలోకి వించండి. మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యాన్ని మేము విన్నాం ప్రభువా. ఆయన ఇదిగో, నీవు ఈ లోకానికి ఇస్రాయేలు రాజుగా ఈ లోకానికి దిగి వచ్చిన అనేకమైన విషయాలు నీ వాక్యం ద్వారా హెచ్చరించబడ్డాం. మట్టలాదివార దినంలో ఇదిగో నాయన, ఆ దినంలో నీవు సమాధానానికి రాజుగా, శాంతికి రాజుగా, సమాధానానికి అధిపతిగా ఈ లోకానికి దిగి వచ్చిన ఆ విషయాలు మేము ధ్యానించాం ప్రభువా. అవును, ఈ లోకంలో ప్రభువా మేము శాంతి లేక, సమాధానం లేక, ఇదిగోనైనా రోగం నుండి స్వస్థత విడుదల లేక అనేక మంది బిడ్డలు బాధపడుతున్నారు నాయన. వాక్యం ఉన్న మా ప్రియ జనులకు ఆయన ఇదిగో రోగము నుండి విడుదల,
పాపము నుండి విడుదల, మరణకరమైన కట్ల నుండి విడుదల కలుగు చేయండి ప్రభువా. సాతానుడు బంధించిన ప్రతి బంధకముల నుండి యేసు నామములో ప్రతి ఒక్కరిని మీరు విడిపించి ప్రభువా, ప్రతి ఒక్కరికి విడుదల, సమాధానం, శాంతిని, ఆశీర్వాదాన్ని ప్రతి వారికి దయచేయండి ప్రభువా. వితబడిన మాటలు అందరి హృదయాలలో ఫలింపచేయండి ప్రభువా. నీరాకడ సమీపంగా ఉంది గనక సియోను కుమార్తెగా సిద్ధపడిన మేమందరము ప్రభువా భయపడకుండా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభువా మేము భయము చెందకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ భయము చెందకుండా నీ కొరకు నమ్మకమైన పిల్లలుగా, నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా, నీ యందు నమ్మకంతో విశ్వాసంతో కొనసాగి నీ రాకడకు సిద్ధపడే నీ ప్రియమైన పిల్లలుగా మేము జీవించడానికి నీ కృపను అనుగ్రహింపచేయండి. విత్తబడిన మాటలు అందరి హృదయాలలో ఫలింపచేయమని అయినా కూడి వచ్చిన ప్రతి వారిని, వాక్యమైన మా ప్రియ సంఘాన్ని, ప్రతి ఒక్కొక్కరిని బలపరిచి దీవించి నీ రాకడ సిద్ధపడుతో నింపి నడిపించమని, త్వరలో మా కొరకు మేఘారుడై తిరిగి రాబోచున్నా యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆశీర్వాదం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము ఈ యొక్క ఆదివార ఆరాధనలో పాల్గొనిన ప్రతి బిడ్డకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మనను దీవించునుగాక.